కనిపించే మూడు సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతీకలైతే కనిపించని నాలుగో సింహమే రామ చంద్రబాబు బాబాయ్ అని గర్వంగా సాయి కుమార్ల బేస్ వాయిస్ తో ఎప్పుడెప్పుడు చెప్తానా అని ఎంతగా ఎదురు చూస్తానో తెలుసా బాబాయ్ కానీ నువ్వేం చేస్తున్నావు నేను సింగం సినిమాలో సూర్యలాగా ఒకేసారి పంజావిసర్ను ఆచితూచి అడుగులు వేస్తాను అంటున్నావు నువ్వు ఇలాగే ఉంటే గతంలో 5 ఏళ్ల పాటు మేం పూలులం అని చెప్పుకున్న పిల్లలు ఉన్నాయి చూసావా అవి మళ్ళీ తోకలు జాడిస్తే నువ్వు మారాలి బాబాయ్ మారి నీలో ఉన్న సింహాన్ని నిద్రలేపాలి సింహం లాంటి మన కోడల శివప్రసాద్ గారిని ఏం చేశారు ఆయన చనిపోయినప్పుడు ప్రతి తెలుగుదేశం కార్యకర్త కంట తడిపెట్టుకున్నాడు ఇప్పటికే ఆయన తలుచుకుంటూనే ఉన్నాం కదా బాబాయ్ నిజానికి కోడల గారిది ఆత్మహత్య కాదు బాబాయ్ గత ప్రభుత్వం చేసిన హత్య అవును ముమ్మాటికి ఇది హత్యే కోడల గారు ఏ మచ్చ లేకుండా గొప్పగా బ్రతికిన మనిషి అలాంటి ఆయన్ని పట్టుకొని ఫర్నిచర్ దొంగ దొంగ అంట నానా మాటలు అని అన్యాయంగా చంపేశారు 2 లక్షల బాబాయ్ 2 లక్షలు కూడా విలువ చేయని ఫర్నిచరు పైగా అట్లని తీసుకెళ్ళమని ఆయనే స్వయంగా అధికారులకు సమాచారం ఇచ్చాడు అయినా కూడా ఆ సైకో సర్కారు ఫర్నిచర్ దొంగ దొంగ అంట తప్పుడు ప్రచారం చేసి ఆయన్ని మానసిక క్షోభకి గురిచేసి మనకు దూరం చేసేసింది ఇది తలుచుకుంటే నీ రక్తం మరీ పోట్లేదా బాబాయ్ అప్పుడు 2 లక్షల విలువ లేని ఫర్నిచర్కే వాళ్ళు అంతాడావిడి చేస్తే మరి మాజీ సీఎం జగన్ రెడ్డి ఏం చేశాడు ప్రజల సొమ్ము అప్పనంగా దొబ్బేసి 40 కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టుకున్నాడు కదా నువ్వేం చేస్తున్నావు బాబాయ్ మాకు కావాల్సింది ఫిర్యాదులు విమర్శలు కాదు బాబాయ్ నువ్వు ప్రెస్ మీట్లు పెడితే సరిపోదు మాకు చర్యలు కావాలి చర్యలే కావాలి మధ్యలో అప్పిగాళ్ళు బొప్పిగాళ్ళు మాట్లాడుతున్నారేంటి అసలు వాళ్ళకేం సంబంధం బాబాయ్ తప్పు చేసింది జగన్ రెడ్డి ప్రజల సొమ్ము కాజేసింది జగన్ రెడ్డి ఆయన్ని ప్రశ్నించాలి ఆయన స్పందించాలి చెయ్యన్ తప్పుకి కోడల్ గారు లాంటి మంచి వాళ్ళు బలైపోయారు తన సోకుల కోసం ప్రజల సొమ్ము 40 కోట్లు కాజేశాడు జగన్ రెడ్డి దర్జా గదిరుగుతున్నాడు ఏంటి బాబాయ్ ఇది నిన్నేం తప్పు చేయమనట్లేదు ప్రతీకారం తీర్చుకోమనట్లేదు మేము తప్పు చేసినాడికి చట్ట ప్రకారం శిక్షించమని అడుగుతున్నాను బాబాయ్ నువ్వేం చేస్తావో మాకు తెలియదు ఈ విషయం మాత్రం నువ్వు సీరియస్గా తీసుకోవాలి కఠిన చర్యలు తీసుకోవాలి అంతే అప్పుడే నేను మన కార్యకర్తలు కాస్త మనశ్శాంతిగా ఉంటాం ముఖ్యంగా కోడల గారి ఆత్మ కూడా శాంతిస్తుంది చేస్తావు కదా నువ్వు చేస్తావు నాకు తెలుసు